ఫ్రెండ్స్, మేము చేసే టేస్టీ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. క్లాస్ వంటగదికి స్వాగతం. క్లాస్ వంటగదికి స్వాగతం. ఈరోజు మనం క్యాబేజ్, క్యారెట్, పచ్చి కొబ్బరి, నానబెట్టిన పచ్చిశనగ ఉప్పుతో ఒక చక్కటి కూరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కూర ఎప్పుడు చేసినా మా ఇంట్లో ఇది ప్రసాదం కూర, ప్రసాదం కూర అంటారు. ఎందుకంటే ఇది అచ్చుగుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. చూసారు కదా, క్యాబేజీని, క్యారెట్ని సన్నగా తరుక్కోండి. అలాగే శనగపప్పును కూడా 2 గంటల ముందు నానబెట్టండి. పచ్చి కొబ్బరిని తురిమి కానీ మిక్సీలో కానీ రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా కడాయిలో కొంచెం నూనె వేసి పచ్చిశనగపప్పుని 1 స్పూన్ వేయండి. ఆ తర్వాత మామూలే మనకు తెలిసిన తరిగిపోతే మినప్పప్పు 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిర్చి కట్ చేసినవి 4-5 వేసుకోవచ్చు. ఇది కారం లేకుండా ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు, సన్నటి సగం మీద వేయించండి. పచ్చిశనగపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించండి, హైలో పెట్టద్దు. కొంచెం మిరపకాయలు కూడా వేయండి, ఎండుమిర్చి. ఆ ఘాటు వస్తేనే కూరకు మంచి వాసన, రుచి వస్తుంది. సన్నటి సగం మీద వేయించండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్న క్యారెట్, అలాగే చక్కగా తురిమి ఉంచుకున్న క్యాబేజీ, నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి ఒకసారి అలా అలా తిప్పండి చాలు. మూత పెట్టే ముందు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి, అలాగే 1/4 గ్లాస్ నీళ్ళు పోస్తే మగ్గుతుంది. ఓకే, ఇలా నీళ్ళు పోసాక ఒకసారి దాన్ని కలిగిపెట్టి చక్కగా అన్ని వేపులా సన్నటి సగం మీద మాత్రమే దీన్ని వండండి, మూత పెట్టండి. మనం పోసిన నీటి ఆవిరిలో ఆ శనగపప్పు, క్యారెట్, క్యాబేజీ చక్కగా మగ్గి మెత్తగా అవుతాయి. దీంట్లో పోషక విలువలు ఎట్టి మాత్రం పోవు, ఎందుకంటే మనం ఉడకపెట్టలేదు కాబట్టి. ఓకే, చక్కగా నీరంతా ఆవిరైపోయింది. ఆవిరి అవ్వటం అంటే అఫ్కోర్స్ ఉడకడానికి ఉపయోగపడింది, ఎక్కడ తడి లేకుండా మనకు వస్తుంది, అలానే డ్రైగా కూడా ఉండదు. ఇటువంటి స్టేజ్లో ఆల్రెడీ మనం సిద్ధంగా ఉంచుకున్న కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి మాత్రమే వేయండి. ఎండిపోయింది మటుకు ఎట్టి వస్త్రం వేయదు, ఎండు కొబ్బరి పొడి వేయద్దు, వేస్తే ఆ రుచి వేరు. సో మిక్సీ పట్టింది కానీ తురిమింది కానీ కొబ్బరి కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు వేయించండి. ఆ కొబ్బరి పచ్చివాసన పోయేదాకా వేయించండి. అంతే, చివరిగా దింపే ముందు ఫ్రెష్ కొత్తిమీర సన్నగా కట్ చేసి దాని మీద వేసి మరొకసారి వేయించండి. అంతే, ఎప్పుడో మా పిల్లలు అనే విధంగా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. నిజంగా ఇది ఉత్తిది కూడా తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది, ప్రసాదంలానే ఉంటుంది, కానీ చాలా ఆరోగ్యం. దీన్ని అప్పడాలు, వడియాలతో వడ్డించండి లేదా మీరే అరగించండి. ఆనందో బ్రహ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని వంటకాలకై సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.